Good morning, children. Welcome to the mathematics class, Intermediate Mathematics 1B, Chapter 7. The name of the chapter is Plane. Now we are going to watch video 2. So in the first video, we have learned about the concept of the plane and also definition, the general equation of the plane and plane equation in one point form also we have learned, and also normal form of the equation of the plane also we have learned. Abhilamba normal form, abhilamba roopam kuda manamu telusukodam jarigindi. So ee roju video lo manamu cartesian method lone 3 point form గురించి తెలుసుకుంటాం. మూడు బిందువుల రూపము అది ఈరోజు మనము దాని గురించి. తర్వాత ఇంటర్సెప్ట్ ఫామ్, అభిలంబ రూపము, వాటి గురించి ఈరోజు తెలుసుకుందాం. రైట్, ఇప్పుడు 3 పాయింట్ ఫామ్ గురించి కనుక మనం ఒకసారి చూస్తే, ది కార్టీజియన్ మెథడ్ 3 పాయింట్ ఫామ్, ది ఈక్వేషన్ ఆఫ్ ది ప్లేన్. ఇక్కడ మీరు ఒకసారి గమనించండి, ఇక్కడ the equation of the plane passing through 3 non-collinear points. Non-collinear points A, x1, y1, z1, B, x2, y2, z2 and C, x3, y3, z3. We have given that 3 non-collinear points on the plane. With that, we have to find the equation of the plane in the Cartesian form. That is called a 3-point form. ఈ మూడు బిందువులు సరేఖ్యాలు కాని మూడు బిందువులు ఎప్పుడైతే మనకి ఇస్తాడో, ఈ మూడు బిందువులు ఇచ్చినప్పుడు మన ప్లేన్ యొక్క, సమతలం యొక్క సమీకరణాన్ని ఏ విధంగా కనుక్కోవాలి అనేటటువంటి విషయాన్ని ఈరోజు మనం చూస్తే, మనకు సమతలం యొక్క ఒక్క బిందువు నిరూప సమీకరణం మనకు తెలుసు, 1-point form. యాజ్ ది ప్లేన్ పాసింగ్ త్రూ ది 1 పాయింట్, that is let us take A, x1, y1, z1, then we have the equation as A x minus x1 plus B y minus y1 plus C z minus z1 is equal to 0. That we have already taken in the normal in the 1-point form, this equation. ఒక బిందు రూపంలో మనం ఈ నిరూప ఈ యొక్క సమీకరణాన్ని తెలుసుకున్నాం లాస్ట్ వీడియో. అంటే అందుకని ఒక పాయింట్ అయిపోయింది ఇక్కడ మనకి. ఇంకా 2 పాయింట్స్ మనకి ఇచ్చాడు, బి అండ్ సి. దెన్ దిస్ ప్లేన్ ఈజ్ ఆల్సో పాసింగ్ త్రూ బి, ఎక్స్ టూ, వై టూ, జెడ్ టూ. దెన్ వీ గెట్ ది ఈక్వేషన్ యాజ్ ఏ ఎక్స్ టూ మైనస్ ఎక్స్ వన్ plus B y2 minus y1 plus C z2 minus z1 is equal to 0. Now, x2 minus x1 means in place of x, we are substituting x2, y2, z2. x1, y1, z1 are same as it is, only we have to take. So, this is the equation of the plane when it is passing through a second point, B. Now, the same plane, ఇది సమతలము సి అనేటటువంటి బిందు గుండా కూడా పోతుంది. సో ది ఇన్ దట్ కేస్ వి గెట్ ది ఈక్వేషన్ యాజ్ ఏ ఎక్స్ త్రీ మైనస్ ఎక్స్ వన్ బి y3 - y1 సి z3 - z1 ఇస్ ఈక్వల్ టు 0. ఇది థర్డ్ ఈక్వేషన్. అంటే థర్డ్ పాయింట్ నుంచి ఎప్పుడైతే పాస్ అవుతుందో ఈ ఈక్వేషన్ ఈ విధంగా తీసుకోవాలి. అంటే ఫస్ట్ పాయింట్, సెకండ్ పాయింట్ ఈక్వేషన్ అండ్ థర్డ్ పాయింట్ ఈక్వేషన్, వి గెట్ 3 ఈక్వేషన్స్ హియర్ ఇన్ దిస్ టైం. ఈ మూడు సమీకరణాలను మనం సాధించాలి. ఇక్కడ ఏ విధంగా సాధించాలంటే, ఇక్కడ ఉన్నటువంటి ఏబిసిల అనేటటువంటి కాన్స్టెంట్స్ వీటి యొక్క ఏబిసిలను లోపింప చేయాలి. టు ఎలిమినేట్ ఏబిసి ఫ్రమ్ ది అబోవ్ 3 ఈక్వేషన్స్ బై డిటర్మినెంట్ బెటర్ మెథడ్. అంటే ఈ ఏబిసిలను లోపింప చేయాలి అని అంటే, వీఆర్ టేకింగ్ డిటర్మినెంట్ మెథడ్. మ్యాట్రిసిస్ లో ఉన్నటువంటి
మాత్రిక నిర్ధారక పద్ధతిని అనుసరించి ఈ డిటర్మినెంట్ కనుక మనం సాల్వ్ చేస్తే, ఎక్స్పాండ్ చేసి సాల్వ్ చేస్తే, యు విల్ గెట్ వన్ ఈక్వేషన్ ఇన్ ది ఫార్మ్ ఆఫ్ ఏఎక్స్ ప్లస్ బివై ప్లస్ సిజెడ్ ప్లస్ డి ఇస్ ఈక్వల్ టు జీరో. దట్ ఈస్ నథింగ్ బట్ ది ఈక్వేషన్ ఆఫ్ ది ప్లేన్ ఇన్ త్రీ పాయింట్ ఫార్మ్, మూడు బిందువుల రూపంలో ఉండేటటువంటి ఒక సమీకరణం మనకు అక్కడ వస్తుంది. ఈ నిర్ధారకాన్ని ఎట్లా తీసుకుంటున్నామో ఒక్కసారి ఇక్కడ గమనిస్తే, డిటర్మినెంట్ ఆఫ్ అంటే ఫస్ట్ ఈక్వేషన్ లో ఉన్నటువంటి ది కోఎఫిషియంట్ ఆఫ్ ఏ, కోఎఫిషియంట్ ఆఫ్ బి, కోఎఫిషియంట్ ఆఫ్ సి ని మనం తీసుకుంటే, ఎక్స్ మైనస్ ఎక్స్ వన్, వై మైనస్ వై వన్, జెడ్ మైనస్ జెడ్ వన్, అండ్ ఎక్స్ టూ సెకండ్ రో వెళ్ళిపోతే ఎక్స్ టూ మైనస్ ఎక్స్ ఎక్స్ వన్ అంటే సెకండ్ ఈక్వేషన్ లో నుండి తీసుకుంటే, వై టూ మైనస్ వై వన్, జెడ్ టూ మైనస్ జెడ్ వన్, నౌ ఎక్స్ త్రీ మైనస్ ఎక్స్ వన్, వై త్రీ మైనస్ వై వన్, జెడ్ త్రీ మైనస్ జెడ్ వన్ ఈక్వల్ టు జీరో. ఈ డిటర్మినెంట్ ను మనం సాల్వ్ చేయాలి. ఎలా ఎక్స్పాండ్ చేసి మనం దీని నిరూపక దీని యొక్క సమీకరణాన్ని సాధిస్తే, వి విల్ గెట్ వన్ ఈక్వేషన్ దేర్. దట్ ఈక్వేషన్ ఇస్ ది విచ్ వి రిక్వైర్డ్ ది ప్లేన్ ఈక్వేషన్ ఇన్ త్రీ పాయింట్ ఫార్మ్. ఇది అంటే మనకు త్రీ ఈక్వే బిందు మూడు బిందువులు కనుక ఇచ్చినప్పుడు, ఆ మూడు బిందువుల యొక్క సమీకరణాన్ని మనకు ఒక బిందువు యొక్క సమీకరణాన్ని తీసుకొని అందులో మిగిలిన రెండు బిందువుల యొక్క నిరూపకాలను కనుక మనం అందులో ప్రతిక్షేపించినప్పుడు మనకు మూడు సమీకరణాలు వస్తాయి. ఈ మూడు సమీకరణాలను ఏబిసిల కోసం కనుక మనము సమీకరణాన్ని సాధించినట్లయితే, అంటే ఏబిసిల లోపింప చేయడానికి మనము మాత్రిక నిర్ధారక పద్ధతిలో ఈ సమీకరణాన్ని సాధించినట్లయితే, మనకి ఏఎక్స్ ప్లస్ బివై ప్లస్ సిజెడ్ ప్లస్ డి రూపంలో ఒక సమీకరణం వస్తుంది. అదే మనకు కావలసినటువంటి తలం యొక్క సమీకరణము, అది నాలుగవ రూపంలో ఉన్నటువంటి సమీకరణము మూడు బిందువుల రూపంగా మనం తీసుకుంటాం. నాలుగో టైప్, ఫోర్త్ టైప్ ఆఫ్ ఈక్వేషన్, అది మూడు బిందువుల రూప సమీకరణము అంటాం. ఈ విధంగా ఒక ప్లేన్ కి సంబంధించి మూడు నాలుగు రూపాలను మనం ఇప్పుడు చూసాం. అంటే థర్డ్ ఈక్వేషన్, ఫోర్త్ ఈక్వేషన్ కూడా మనం చూసాం. ఫస్ట్ ఏమనుకున్నాం, జనరల్ ఈక్వేషన్ ఆఫ్ ది ప్లేన్, అదొకటి ఫస్ట్ ఈక్వేషన్. నౌ వన్ పాయింట్ ఫార్మ్ ఆఫ్ ది ఈక్వేషన్ సెకండ్ వన్, థర్డ్ నార్మల్ ఫార్మ్ ఆఫ్ ది ప్లేన్ ఈక్వేషన్ అది థర్డ్ వన్, అది ఇంతకు ముందు కూడా చూసాం మనం. నౌ ఇప్పుడు మనం ఫోర్త్ వన్ ఏంటంటే త్రీ పాయింట్ ఫార్మ్, మూడు బిందువుల రూపం. అంటే ఇప్పటి వరకు మనకు వి హావ్ లెర్న్ అబౌట్ ఫోర్ టైప్స్ ఆఫ్ ఈక్వేషన్స్ ఆఫ్ ప్లేన్, ఫోర్ టైప్స్ ఇక్కడ మనం తీసుకున్నాం. నౌ ఫిఫ్త్ టైప్ ఆల్సో ఇస్ దేర్, దట్ ఈస్ ఇంటర్సెప్ట్ ఫార్మ్ ఆఫ్ ది ప్లేన్. ఇంటర్సెప్ట్ ఫార్మ్ అంతరఖండ రూపము, సమతలం యొక్క అంతరఖండ రూప సమీకరణం ఎట్లా ఉంటుంది అనేది ఈ ఫిఫ్త్ పాయింట్ మనం ఒకసారి చూద్దాం. ఇది ఎట్లా ఉంటుంది, అసలు అంతరఖండాలు అనేటివి ఏంటివి, మొట్టమొదలు అది నిలవాలి. వాట్ ఆర్ ది ఇంటర్సెప్ట్స్, వాట్ యు మీన్ బై ఇంటర్సెప్ట్స్. హియర్ వీ హావ్ గివెన్ ది డెఫినేషన్, ప్లేన్ ఇంటర్సెప్ట్స్ ఆన్ ది యాక్సిస్, ఎక్స్ యాక్సిస్, వై యాక్సిస్, జెడ్ యాక్సిస్ కనుక మనం తీసుకున్నప్పుడు ఆ అక్షాల మీద ఏర్పడేటటువంటి అంతరఖండాలు ఏ విధంగా ఉంటాయి, వాటిని ఎట్లా చూపించాలనేటటువంటిది ఒకసారి ఇక్కడ డెఫినేషన్ ఇచ్చాం. ఒకసారి చూస్తే, నౌ ఇఫ్ ఏ ప్లేన్ విచ్ డస్ నాట్ పాస్ త్రూ ది ఆరిజిన్, మూల బిందువు గుండా పోనటువంటి ఒక సమతలాన్ని మనం ఇప్పుడు తీసుకుంటున్నాం. దట్ ప్లేన్ ఈస్ ఇంటర్సెక్ట్స్ ది యాక్సిస్ ఆఫ్ ది కోఆర్డినేట్స్, యాక్సిస్ అంటే మూడు నిరూపక అక్షాలను ఏ బిందువుల దగ్గర ఖండిస్తుందంటే, ఏ జీరో జీరో, బి అనే పాయింట్ జీరో బి జీరో, సి అనే బిందువు జీరో జీరో సి బిందువు దగ్గర ఆ తలం అనేది ఈ మూడు అక్షాలను కనుక ఖండిస్తూ వెళ్తూ ఉంటే, దెన్ ఏబిసి స్మాల్ ఏబిసి ఆర్ కాల్డ్ ది ఇంటర్ ఎక్స్ వై జెడ్ ఇంటర్సెప్ట్ ఆఫ్ ది ప్లేన్ రెస్పెక్టివ్లీ. అంటే స్మాల్ ఏ అనేది ఎక్స్ యొక్క ఇంటర్సెప్ట్ అని, స్మాల్ బి వై యొక్క ఇంటర్సెప్ట్, స్మాల్ సి జెడ్ ఇంటర్సెప్ట్ అని మనం తీసుకుంటుంటాం. ఇక్కడ పక్కకున్నటువంటి ఫిగర్ ని కనుక మనం గమనిస్తే, ఇక్కడ ఎక్స్ వై జెడ్ ఎక్స్ అక్షాలను మనం ఇక్కడ తీసుకున్నాము. ఎక్స్ అక్షం మీద ఏ అనే బిందువు, వై అక్షం మీద బి అనే బిందువు, సి అక్షం మీద జెడ్ అక్షం మీద సి అనే బిందువు తీసుకున్నప్పుడు వాటి యొక్క నిరూపకాలను కనుక గమనిస్తే, ఎక్స్ అక్షం మీద ఏ అని ఉంటుంది, వై జెడ్ నిరూపకాలు జీరో జీరో కనుక
A00 అండ్ B0B0 సీన్ తీసుకుంటే 00C గా మనం ఈ నిరూపకాలను అంతరఖండాలను ఈ విధంగా తీసుకోవడం జరుగుతుంది. సో ఏబిసి ఆర్ కాల్డ్ XYZ ఇంటర్సెప్ట్ ఆఫ్ ది ప్లేన్. అంతరఖండాలు ఇక్కడ మూల బిందువు గుండా పోనటువంటి ఒక తలాన్ని మనం తీసుకున్నాం. తీసుకొని అది అక్షాలను ఏ బిందువుల దగ్గర, ఏబిసి అనే బిందువుల దగ్గర ఖండిస్తుంది, వాటి యొక్క నిరూపకాలు కనుక మనకిస్తే ఆ నిరూపకాలలో ఉన్నటువంటి ఎక్స్ యొక్క నిరూపకం, ఏ నిరూపక ఎక్స్ నిరూపకం, వై నిరూపకం, జెడ్ నిరూపకాలనే XYZ అంతరఖండాలుగా మనము ఇక్కడ తీసుకోవాలి. ఎప్పుడైతే అంతరఖండాలు అనేటటువంటిది మనకు ఐడియా వచ్చిందో దెన్ వీ కెన్ టేక్ ది ఈక్వేషన్ నెంబర్ 5, దట్ ఈస్ ఇంటర్సెప్ట్ ఫార్మ్ ఆఫ్ ఈక్వేషన్ ఆఫ్ ప్లేన్, అంతరఖండ రూపములో సమతలం యొక్క సమీకరణము. ఇది కూడా మనము 5th ఈక్వేషన్ గా మనం తీసుకోవచ్చు. దీంట్లో ఎట్లా ఇది ఎట్లా ఉంటుందని కనుక చూస్తే, ది ఈక్వేషన్ ఆఫ్ ది ప్లేన్ హూస్ ఎక్స్ వై జెడ్ ఇంటర్సెప్ట్స్ ఆర్ A, B, C స్మాల్ ఏబిసి కనుక తీసుకుంటే, దెన్ X/A + Y/B + Z/C = 1 అనేటటువంటి సమీకరణం ఏదైతే ఉందో, దిస్ ఈక్వేషన్ ఈజ్ కాల్డ్ యాజ్ ఇంటర్సెప్ట్ ఫార్మ్ ఆఫ్ ఈక్వేషన్ ఆఫ్ ప్లేన్. వాట్ ఈస్ ది టైప్ ఆఫ్ ఇంటర్సెప్ట్ ఫార్మ్ ఆఫ్ ఈక్వేషన్? దట్ ఈస్ X/A. మనము స్ట్రేట్ లైన్ ఈక్వేషన్ లో చూసాము ఇంటర్సెప్ట్ ఫార్మ్ ఇన్ టూ డైమెన్షన్ లో X/A + Y/B = 1 అని. అంటే అక్కడ రెండు అక్షాలు ఉంటాయి కనుక రెండు నిరూపకాల నుండి ఎక్స్ అక్షం ఎక్స్ యొక్క అంతరఖండం ఏ అని, వై యొక్క అంతరఖండం బి అని మనం తీసుకోవడం జరిగింది. అదే పద్ధతిలో ఇక్కడ జెడ్ అనేటటువంటి అక్షం ఉంటుంది కనుక Z/C అనేటటువంటిది ఒకటి ఎక్స్ట్రా వస్తుంది. Is equal to 1 అనేటటువంటిది అంతరఖండ రూపంలో ఉన్నటువంటి సమతల సమీకరణం. మరి దీని యొక్క ప్రూఫ్ ఎట్లా ఉంటుంది? వి హావ్ టు ప్రూవ్ దిస్ వన్. టు ప్రూవ్, సపోజ్ ది ఈక్వేషన్ ఆఫ్ ది ప్లేన్ ఈస్ LX + MY + NZ = P. ఇది ఏ టైప్ ఆఫ్ అంటే ఇది నార్మల్ టైప్ ఆఫ్ ఈక్వేషన్, నార్మల్ ఈక్వేషన్. దిస్ ఇస్ కాల్డ్ నార్మల్ ఆఫ్ ప్లేన్, నార్మల్ ఈక్వేషన్ ఆఫ్ ది ప్లేన్. ఆ టైప్ లో ఒక ఈక్వేషన్ తీసుకున్నాం, LX + MY + NZ = P రూపంలో దాన్ని మనం తీసుకోవడం జరిగింది. అభిలంబ రూపంలోని సమీకరణాన్ని మనం తీసుకున్నాం. సో దీన్ని తీసుకొని ఇది ఏ బిందువుల గుండా పోతుందో మనకి ఇక్కడ పటంలో మనం చూసాం. ఏది ఏ బిందువు? ఎక్స్ అక్షాన్ని ఏ అనే బిందువు దగ్గర ఉంది, అది దాని యొక్క నిరూపకాలు A00 ఉంది. ఈ పాయింట్ మీదకి వెళ్ళి ప్లేన్ ఉంటుంది కనుక దిస్ ప్లేన్ ఈజ్ పాసింగ్ త్రూ ది పాయింట్ A000. దేర్ఫోర్ సబ్స్టిట్యూటింగ్ దిస్ కోఆర్డినేట్స్ ఇన్ ది వి హావ్ టేకన్ ది ఈక్వేషన్ LYXYZ ప్లేస్ లో ఈ కోఆర్డినేట్స్ కనుక మనం సబ్స్టిట్యూట్ చేస్తే వి గెట్ A LA + MY, Y 0 కనుక 0 అవుతుందండి, జెడ్ కూడా 0 కనుక మొత్తం 0 అయిపోయి P అవుతుంది. అంటే వాట్ వి విల్ గెట్ LA = P అని వెన్ వి సబ్స్టిట్యూట్ ది ఫస్ట్ పాయింట్, ఫస్ట్ ఎక్స్ యాక్సిస్ లో ఉన్నటువంటి పాయింట్ ని మనం సబ్స్టిట్యూట్ చేస్తే LA = P, వి విల్ గెట్ LA = P. సిమిలర్ అదే విధంగా సెకండ్ పాయింట్ కూడా ఆ తలం పైన ఉంది కదా, అదే పాయింట్. అంటే B0B0 ఇది కనుక అట్లానే సి పాయింట్ కూడా తలం పైననే ఉంది కనుక ఇట్ లైస్ ఆన్ ది ప్లేన్ ఆల్సో. దేర్ఫోర్ వీ కెన్ సబ్స్టిట్యూట్ 00C ఇన్ ఈక్వేషన్ నెంబర్ 1, దట్ ఈస్ LX + MY + NZ = P. ఈ అభిలంబ రూపంలో కనుక మనం ప్రతిక్షేపిస్తే ఇప్పుడు మనకి ఏమొస్తుంది, MB = P అని, అట్లానే NC = P అని మనకు మూడు ఈక్వేషన్స్ వస్తాయి. LA = P, MB = P, NC = P. ఈ మూడు బిందువులను మనం సబ్స్టిట్యూట్ చేస్తే మూడు సమీకరణాలు మనకి ఇక్కడ వస్తున్నాయి. దట్ ఈస్ దేర్ ఫోర్ వి టేక్ L = P/A. ఏ నిట్ తీసుకురండి, P/A అవుతుంది. M = P/B, N = P/C. ఇది మీరు ఒకసారి గమనించి తెలుసుకోవచ్చు అండి, N = P/C. సో ఎల్ ఎం ఎన్ ఈ వాల్యూస్ ఈ విధంగా వస్తున్నాయి.
ఈ ఎల్ఎంఎన్ మూడు విలువలను కూడా మనం సమీకరణం ఒకటిలో మనం ప్రతిక్షేపిస్తే, ఏది మనం తీసుకున్నటువంటి సమీకరణంలో ప్రతిక్షేపిస్తే, యు సబ్స్టిట్యూట్ ది ఎల్ఎంఎన్ వాల్యూస్ ఇన్ ది ఈక్వేషన్ నెంబర్ 1, వాట్ యూ విల్ గెట్ ఇన్ ప్లేస్ ఆఫ్ ఎల్, యు గెట్ పి బై ఏ. సో ఎక్స్ పి బై ఏ ప్లస్ వై పి బై బి ప్లస్ జెడ్ పి బై సి ఈజ్ ఈక్వల్ టు పి. ఇక్కడ మనకు ఉంది కనుక ఈ పి ఇక్కడ అయిపోతుంది. నౌ టేక్ కామన్ పి ఇన్ ది లెఫ్ట్ హ్యాండ్ సైడ్. పి కనుక మనం కామన్ తీసేసి అండ్ బోత్ ఇఫ్ యూ క్యాన్సల్ బోత్ సైడ్ పిపి, దెన్ యూ విల్ గెట్ ది ఈక్వేషన్ ఎక్స్ బై ఏ ప్లస్ వై బై బి ప్లస్ జెడ్ బై సి ఈజ్ ఈక్వల్ టు 1. ఈ సమీకరణం మనకు వస్తూ ఉంటుంది. ఇది నథింగ్ బట్ అంతరఖండ రూపంలో ఉన్నటువంటి సమతల సమీకరణం. దట్ ఈస్ ఇంటర్సెప్ట్ ఫార్మ్ ఆఫ్ ఈక్వేషన్ ఆఫ్ ఎ ప్లేన్. సో వాట్ ఆర్ ఏబిసి? ఏబిసి ఆర్ ది ఇంటర్సెప్ట్స్ ఆఫ్ ఎక్స్ యాక్సిస్, వై యాక్సిస్ అండ్ జెడ్ యాక్సిస్. ఈ త్రీ యాక్సిస్ యొక్క ఇంటర్సెప్ట్స్ మనకి ఇస్తాడు. ఇచ్చి మనకి ఫైండ్ ది ఈక్వేషన్ ఆఫ్ ది ప్లేన్ అని మనకు అడుగుతాడు. ఇది 2 marks క్వశ్చన్, చాలా సార్లు వచ్చినటువంటి క్వశ్చన్, కనుక ఐపీలో వస్తుందండి ఇది. కొంచెం జాగ్రత్తగా ఈ ప్రాబ్లమ్ ని మనం చేస్తాం. నెక్స్ట్ దీని మీద ఒక ఎగ్జాంపుల్ కనుక మనం గమనిస్తే, ఎగ్జాంపుల్ ఒకసారి చూడండి. సపోజ్ ఏ ప్లేన్ మేక్స్ ఇంటర్సెప్ట్స్ 2, 3, 4 ఆన్ ది ఎక్స్ వై జెడ్ యాక్సిస్ రెస్పెక్టివ్లీ, దెన్ ఫైండ్ ది ఈక్వేషన్ ఆఫ్ ది ప్లేన్. ఈక్వేషన్ ఆఫ్ ది ప్లేన్ కనుక్కోవాలి. ఎక్స్ వై జెడ్ అంతరఖండ అక్షాలపై చేసే అంతరఖండాలు మనకి ఇచ్చాడు. సమతల సమీకరణాన్ని, తలం యొక్క సమీకరణాన్ని మనం కనుక్కోవాలి. సమతలమును ఇప్పటి నుండి తలము అని కూడా మాట్లాడుకోవచ్చు అండి. తలము అన్న సమతలం అన్న ఒకటే ఇక్కడ. సో సొల్యూషన్ కనుక చూస్తే, ఎక్స్ వై జెడ్ ఇంటర్సెప్ట్ 2, 3, 4 ఇది మనకు ఆల్రెడీ వచ్చినటువంటిది. ఎప్పుడైతే 2, 3, 4 తెలిసిందో, మన ఈక్వేషన్ ఆఫ్ ది ప్లేన్ ఇన్ ది ఫార్మ్ ఆఫ్ ఇంటర్సెప్ట్ ఫార్మ్ ఏది, ఎక్స్ బై ఏ ప్లస్ వై బై బి ప్లస్ జెడ్ బై సి ఈజ్ ఈక్వల్ టు 1 కదా. ఏ ప్లేస్ లో 2 ని, బి ప్లేస్ లో 3, సి ప్లేస్ లో 4 ని సబ్స్టిట్యూట్ చేయండి. చేసినప్పుడు మనకి ఏమైపోతుంది, ఎక్స్ బై 2 ప్లస్ వై బై 3 ప్లస్ జెడ్ బై 4 ఈజ్ ఈక్వల్ టు 1 అవుతుంది. ఇక్కడ ఒక ఎల్సిఎం తీసుకోండి. ఎల్సిఎం మనకి 2, 3, 4 యొక్క ఎల్సిఎం 12 అవుతుంది. సో విల్ గెట్ ది 6x + 4y + 3z = 1 అవుతుంది. బై క్రాస్ మల్టిప్లైయింగ్ విల్ గెట్ 6x + 4y + 3z = 12. ఇఫ్ యు బ్రింగ్ దిస్ 12 దిస్ సైడ్ యూ విల్ గెట్ 6x + 4y + 3z - 12 = 0, విచ్ ఈస్ ఇన్ ది ఫార్మ్ జనరల్ ఫార్మ్, విచ్ ఈస్ ఇన్ ది ఫార్మ్ ఆఫ్ జనరల్ ఫార్మ్ ఆఫ్ ది ప్లేన్, దట్ ఈస్ ax + by + cz + d = 0 రూపంలోకి ఒక ఈక్వేషన్ వచ్చింది. ఇదే మనకు కావాల్సినటువంటి ప్లేన్ ఈక్వేషన్ ఇన్ ది ఫార్మ్ ఆఫ్ ఇంటర్సెప్ట్స్ ఇచ్చినప్పుడు, వెన్ హీ హాస్ గివెన్ ఇంటర్సెప్ట్స్ ఆఫ్ ఎక్స్ వై జెడ్ ఇంటర్సెప్ట్స్ ఇచ్చినప్పుడు ఈక్వేషన్ ఆఫ్ ది ప్లేన్ కనుక్కోవడానికి ఇది ఒక మెథడ్. ఈ మెథడ్ లోనే మనం చేస్తే 2 marks లో ఈ క్వశ్చన్ అయిపోతుంది. సో ఇది మనకు నెంబర్ ఆఫ్ 5 types ఆఫ్ ఈక్వేషన్స్ వి హావ్ ఫర్ ప్లేన్ ఈక్వేషన్స్. ఫస్ట్ వన్ జనరల్ ఈక్వేషన్ అండ్ 1-point form ఈక్వేషన్ అండ్ నార్మల్ ఈక్వేషన్ ఆఫ్ ది ప్లేన్, నౌ 3-point form అండ్ ఇంటర్సెప్ట్ ఫార్మ్. టోటల్గా ఈ 5 types ఆఫ్ ఈక్వేషన్స్ ఆఫ్ ప్లేన్ మనం చేసుకున్నాం. వీటి మీద కొన్ని ఎగ్జాంపుల్స్ మళ్ళీ చేద్దాం. నెక్స్ట్ ఎక్సైజ్ ఉన్నాయి మనకు, దానిపైన విల్ డూ ఎక్సైజ్ ప్రాబ్లమ్స్ లేటర్. నౌ అనదర్ వన్ ఇంపార్టెంట్ టర్మ్ ఈస్ దేర్, విచ్ వన్ ఈస్ యాంగిల్ బిట్వీన్ 2 planes. అవునండి, ఇది ఇంకా ఇంపార్టెంట్. 2 సమతలాల మధ్య కోణాన్ని కనుగొనే విధానం. సో ఇక్కడ ఏంటది, టేక్ ఇట్ యాజ్ థీరం, దట్ ఈస్ 6th theorem, యాంగిల్ బిట్వీన్ 2 planes. The angle between 2 planes is defined as the angle between their normals. అదండి, మనం ప్లేన్స్ ప్లేన్స్ మధ్యలో యాంగిల్ కనుక్కోవడం కొంచెం కష్టం అవుతుంది. ఫర్ దట్ వీ హ్యావ్ టు డ్రా ది నార్మల్స్ టు ది బోత్ ది ప్లేన్స్. నార్మల్స్ డ్రా చేసిన తర్వాత యాంగిల్ బిట్వీన్ నార్మల్స్ ఓన్లీ వీ హ్యావ్ టు టేక్ ది యాంగిల్ బిట్వీన్ దోస్ 2 planes. అది అంటే నార్మల్ ను మనం డ్రా చేసి ఆ నార్మల్స్ అంటే అభిలంబాలను మనం డ్రా గీసి
వాటి మధ్య కోణాన్ని కనుక్కుంటే అదే మెనకు ఆ సమతలాల మధ్య కోణంగా భావించడం జరుగుతుంది. ఇక్కడ మనకు అదే రెండు సమతలాల మధ్య కోణము అంటే వాటి అభిలంబ రేఖల మధ్య కోణానికి సమానం అవుతుంది. అంటే డైరెక్ట్గా మనం ప్లేన్స్ మధ్యలో యాంగిల్ మనం కనుక్కోవడం కొంచెం కష్టం. దానికోసం నార్మల్స్ డ్రా చేసి ఆ యాంగిల్ బిట్వీన్ నార్మల్స్ మనం కనుక్కోవాలి. సో టేక్ హౌ ఇఫ్ a1x ప్లస్ b1y ప్లస్ c1z ప్లస్ d1 ఈజ్ ఈక్వల్ టు 0 ఈక్వేషన్ ఆఫ్ ది ప్లేన్, జనరల్ ఈక్వేషన్. రెండు మనం కనుక్కుంటున్నది ఏంది, రెండు తలాల మధ్య కోణం కనుక రెండు తలాల యొక్క సమీకరణాలు మనకి ఇక్కడ అవసరం. ఆ రెండు తలాల యొక్క సమీకరణము జనరల్ ఫామ్ లో మనకి ఇస్తున్నాడు ఇక్కడ. ఎట్లాది, a1x ప్లస్ b1y ప్లస్ c1z ప్లస్ d1 ఈజ్ ఈక్వల్ టు 0. ఇక్కడ a1 b1 c1 d1 ఎందుకు తీసుకున్నామంటే రెండు సమతలాలు, టూ ప్లేన్స్ కనుక టూ టైప్స్ ఆఫ్ కాన్స్టెంట్స్ వీ హావ్ టు టేక్. అగైన్ ది సెకండ్ వన్ ఈజ్ a2x ప్లస్ b2y ప్లస్ c2z ప్లస్ d2. దీస్ బోత్ ఆర్ ఈక్వేషన్స్ ఆఫ్ టూ ప్లేన్స్. దెన్ ది డైరెక్ట్ కోసైన్స్ ఆఫ్ ది నార్మల్స్ టు ది ప్లేన్స్ ఆర్, టు ఫైండ్ ది యాంగిల్ బిట్వీన్ నార్మల్స్ వీ హావ్ టు టేక్ ది డైరెక్ట్ రేషియోస్. డైరెక్ట్ రేషియోస్ వీ హావ్ టు ఫైండ్. యూజింగ్ దోస్ డైరెక్ట్ రేషియోస్ వీ హావ్ టు టేక్ ది యాంగిల్ బిట్వీన్ దోస్ నార్మల్స్. సో నౌ డైరెక్ట్ రేషియోస్ ఆఫ్ ది నార్మల్ టు ది ప్లేన్స్ ఆర్ a1 b1 c1 అండ్ a2 b2 c2. ది క్వాడ్ జస్ట్ నథింగ్ బట్ ది డైరెక్ట్ రేషియోస్ ఆర్ నథింగ్ బట్ ది కోఎఫిషియన్స్ ఆఫ్ xyz అండ్ కోఎఫిషియన్స్ ఆఫ్ xyz. ఇవిటినే మనము డైరెక్ట్ కోసైన్స్ గా తీసుకుంటాం, డైరెక్ట్ రేషియోస్ గా తీసుకొని దిక్కోసైన్లుగా. అంటే సమతలాల సమీకరణాలు మనకి ఇచ్చినప్పుడు, రెండు సమతలాల సమీకరణాలు ఇచ్చినప్పుడు వాటి మధ్య కోణాన్ని కనుక్కోవడానికి వాటి యొక్క అభిలంబ రేఖల యొక్క దిక్కోసైన్లు మనకు అవసరం ఉంటాయి. ఆ దిక్కోసైన్ అనుసరించే కోణాన్ని కనుక్కునేటటువంటి ఫార్ములా మనకు ఉంది. ఆ దిక్కోసైన్స్ మనకు కనుక్కోవాలి. దిక్కోసైన్స్ అంటే కూడా పెద్ద డిఫరెంట్ ఏముండదండి, ఎక్స్ యొక్క గుణకము, వై యొక్క గుణకం, జెడ్ యొక్క గుణకాలే ఇక్కడ మనం తీసుకుంటున్నాం. a1 b1 c1 అండ్ a2 b2 c2 ఆర్ ది దిక్కోసైన్లు, డైరెక్ట్ కోసైన్స్ ఆఫ్ ది నార్మల్ తీసుకొని దేర్ఫోర్ యాంగిల్ కనుక్కోవడానికి ఫార్ములా, therefore the angle between the planes is equal to angle between the normals. అది కదా మనం నార్మల్స్ యొక్క మధ్య కోణాన్ని ప్లేన్స్ యొక్క కోణంగా మనం తీసుకుంటున్నాం, వాటి యొక్క సమతలాల మధ్య కోణంగా తీసుకుంటున్నాం కనుక ది యాంగిల్ బిట్వీన్ ప్లేన్స్ ఇస్ ఈక్వల్ టు యాంగిల్ బిట్వీన్ నార్మల్స్ అని తీసుకుని దెన్ వి హావ్ వన్ ఫార్ములా ఎట్ డైరెక్ట్ రేషియోస్, డైరెక్ట్ కోసైన్స్ రేషియోస్ లాస్ట్ చాప్టర్ ఫార్ములాస్ ఒకటి ఉండే, అందులో టూ ప్లేన్స్ మధ్యలో ఈక్వే టూ నార్మల్స్ మధ్యలో మనము యాంగిల్ కనుక్కోవడానికి ఫార్ములా ఉంటుంది. అది కాస్ తీటా ఈజ్ ఈక్వల్ టు a1 a2 ప్లస్ b1 b2 ప్లస్ c1 c2 బై రూట్ ఆఫ్ a1 స్క్వేర్ b1 స్క్వేర్ ప్లస్ c1 స్క్వేర్ ఇంటూ రూట్ ఆఫ్ a2 స్క్వేర్ b2 స్క్వేర్ ప్లస్ c. అట్లా మనకు ఫార్ములా ఏదైతే ఉందో అదే ఫార్ములాని ఇక్కడ మనం తీసుకుంటున్నాం. దేర్ఫోర్ తీటా ఈజ్ ఈక్వల్ టు, ఇక్కడ మనం తీటా రాసుకుంటే దట్ యాంగిల్ బిట్వీన్ టూ నార్మల్స్ తీటా ఈజ్ ఈక్వల్ టు వి హ్యావ్ కాస్ ఇన్వర్స్, హ్యావ్ టు టేక్ కాస్ ఇన్వర్స్, అలా కాస్ ఇన్వర్స్ గా తీసుకుంటాను. ఇదంతా కూడా కాస్ ఇన్వర్స్ a1 a2 ప్లస్ b1 b2 ప్లస్ c1 c2 బై రూట్ ఆఫ్ a1 స్క్వేర్ ప్లస్ b1 స్క్వేర్ ప్లస్ c1 స్క్వేర్ ఇంటూ రూట్ ఆఫ్ a2 స్క్వేర్ ప్లస్ b2 స్క్వేర్ ప్లస్ c2 స్క్వేర్. ఇది దీన్ని మనం సింప్లిఫై చేయాలి. ఇవన్నీ కూడా ఏంటంటే ఇక్కడ మనకు గుణకాలు, xyz ల యొక్క గుణకాలను మనం తీసుకొని ఇక్కడ మల్టిప్లై చేసి యాడ్ చేసి దీన్ని సింప్లిఫై చేస్తే మనకు వచ్చేటటువంటి వాల్యూ ఏదైతే ఉందో అది కాస్ ఇన్వర్స్ ఆఫ్ సంథింగ్ ఆ వాల్యూ ఆ యాంగిల్ బిట్వీన్ టూ ప్లేన్స్ మనం ఇక్కడ తీసుకోవడం జరుగుతుంది. ఈ ఫార్ములాని కొంచెం మనం గుర్తుపెట్టుకోవాలి. దీని మీద కూడా ఐపీఈలో 2 మార్క్స్ క్వశ్చన్ ఒకటి వచ్చే అవకాశం ఉంటుంది. సో ఇక్కడ ఒక ఫిగర్ ని గమనిస్తే టూ ప్లేన్స్ అండి ఇది, ఎల్ జస్ట్ యు టేక్ ఇట్ దిస్ ఆర్ ఏ ప్లేన్ అండ్ దిస్ ఈజ్ బి ప్లేన్. ది యాంగిల్ బిట్వీన్ దీస్ టూ ప్లేన్స్ వీ హావ్ టు డ్రా ది నార్మల్స్ టు ది బోత్ అండ్ యాంగిల్ బిట్వీన్ దీస్ టూ నార్మల్స్ ఆర్
we are taking as the angle between two planes. So this is the figure, just I have taken that. Now next, here we have one corollary. ఒక ఉపసిద్ధాంతాన్ని దీని నుండి మనం తీసుకోగలుగుతాం. ఇది డైరెక్ట్ గా మనం అప్లై చేసుకోవచ్చు అండి. దే వాట్ ఈస్ దట్? నౌ కొరాలరీ వన్, ది ప్లేన్స్ ఆర్ పర్పెండిక్యులర్ ఇఫ్ అండ్ ఓన్లీ ఇఫ్ దేర్ నార్మల్స్ ఆర్ పర్పెండిక్యులర్. అంతే కదండి, నార్మల్స్ లంబంగా, నార్మల్స్ పర్పెండిక్యులర్ ఉంటే ప్లేన్స్ పర్పెండిక్యులర్ ఉన్నట్టే లెక్క. తలాలు పరస్పరం లంబంగా ఉన్నాయి అని అంటే వాటి అభిలంబ రేఖలు లంబంగా ఉన్నట్టు లెక్క. అప్పుడు మనకు ఆ కండిషన్ ఏమైతుంది అంటే, లంబంగా ఉన్నప్పుడు కాస్ 90 జీరో అయి క్రాస్ మల్టిప్లికేషన్ కనుక చేస్తే మనము మనకు ఏ వన్ ఏ టూ ప్లస్ బి వన్ బి టూ ప్లస్ సి వన్ సి టూ ఇస్ ఈక్వల్ టు జీరో వస్తుంది. సో ఒకసారి మనం ఇక్కడ వెళ్ళిపోతే, బ్యాక్ వెళ్తే ఇక్కడ ఫార్ములా ఏదైతే ఉందో, మనకు కాస్ 90 అంటే లంబంగా ఉన్నప్పుడు వాటి మధ్య కోణం 90 degrees కనుక కాస్ 19 మనం 0గా తీసుకున్నప్పుడు అడ్డగుణకారం వీటి క్రాస్ మల్టిప్లికేషన్ చేస్తే ఈ డినామినేటర్స్ జీరో అవుతాయి. అప్పుడు మనకి ఏ వన్ ఏ టూ ప్లస్ బి వన్ బి టూ ప్లస్ సి వన్ సి టూ ఇస్ ఈక్వల్ టు జీరో అని వస్తుంది. అది కండిషన్ ఫర్ పర్పెండిక్యులారిటీ, పర్పెండిక్యులర్ ఉండడానికి కండిషన్. టూ ప్లేన్స్ పర్పెండిక్యులర్ ఉండడానికి కండిషన్ ఏంటంటే ఏ వన్ ఏ టూ ప్లస్ బి వన్ బి టూ ప్లస్ సి వన్ సి టూ ఇస్ ఈక్వల్ టు జీరో అని చెప్పేసి మనకు ఉండాలి. నౌ అట్లనే ది ప్లేన్స్ ఆర్ ప్యారలల్ ఇఫ్ అండ్ ఓన్లీ ది నార్మల్స్ ఆర్ ప్యారలల్. నార్మల్స్ ప్యారలల్ గా ఉన్నప్పుడు ప్లేన్స్ కూడా ప్యారలల్ గా ఉంటున్నాయండి. సో ఇక్కడ సమతలాలు, తలాలు సమాంతరంగా ఉన్నాయి అని అంటే వాటి యొక్క అభిలంబ రేఖలు సమాంతరంగా ఉన్నట్టు. సమతలాలు సమాంతరము అంటే అభిలంబ రేఖలు సమాంతరాలు అన్నట్టు. సమాంతరంగా ఉండడానికి ఇక్కడ ఒక కండిషన్ మనకు వచ్చేసింది. ఏంటది? ఏ వన్ బై ఏ టూ ఇజ్ ఈక్వల్ టు బి వన్ బై బి టూ ఇజ్ ఈక్వల్ టు సి వన్ బై సి టూ. ఈ కండిషన్ మనకి ప్యారలల్ గా ఉండడానికి కండిషన్ ఇది. ఇది పర్పెండిక్యులర్ గా ఉండడానికి కండిషన్, ప్యారలల్ గా ఉండడానికి కండిషన్. సో ఇదేని మనము సింప్లిఫై చేసుకొని మనము ఆ కండిషన్ సాటిస్ఫై చేయడానికి ప్రయత్నం చేయాలి ప్రాబ్లమ్స్ లో. నా ఒక గమనికని మనం ఇక్కడ గమనించాలి. The equation of the plane parallel to the plane AX plus BY plus CZ plus D is equal to 0 is AX plus BY plus CZ plus K is equal to 0. చూడండి, ఒక సమతలం యొక్క సమీకరణం మనకి ఇస్తాడు. ఏది? జనరల్ ఫార్ములా. అదేంటి? AX plus BY plus CZ plus D is equal to 0 ఇచ్చి దానికి సమాంతరంగా ఉండే ప్లేన్ యొక్క ఈక్వేషన్ కనుక్కోమంటాడు. అంటే సమాంతర ఏ ప్యారలల్ ప్లేన్ యొక్క ఈక్వేషన్. సో అక్కడ కూడా ఏంటి డిఫరెంట్? ఏమి ఉండదు, సేమ్. రెండు ప్యారలల్ గా ఉన్నాయి కనుక ఓన్లీ కాన్స్టెంట్స్ డిఫర్ అవుతాయి, ఆ రెండు స్థిర పదాలు మారిపోతాయి, అంతే. మిగతా అంటే కూడా ఈక్వల్ గా ఉంటుంది. దెన్ దట్ ఈస్ ఏఎక్స్ ప్లస్ బివై ప్లస్ సిజెడ్ ప్లస్ కే ఇస్ ఈక్వల్ టు జీరో అవుతుంది. అంటే ఇక్కడ డి బదులుగా ఇంకొక కొత్తగా కాన్స్టెంట్ వచ్చేస్తుంది, అది కే అవుతుంది. ఈ కేని మనము ఫైండ్ అవుట్ చేయాలి. ఎలా? మనకు ఒక కండిషన్ ఇస్తాడు, ది ప్లేన్ ఈస్ పాసింగ్ త్రూ సో అండ్ సో పాయింట్. ఆ పాయింట్ ని మనం ఇక్కడ సబ్స్టిట్యూట్ చేస్తే కే వాల్యూ వస్తుంది. దెర్ఫోర్ ప్యారలల్ ఈక్వేషన్, ప్యారలల్ ప్లేన్ ఈక్వేషన్ ఈస్ సో అండ్ సో అని చెప్పేసి మనం ప్రాబ్లమ్స్ లో చేసుకోవడానికి మనకు పనికొస్తుంది. అక్కడ మనం ప్రాబ్లమ్స్ ఇక్కడ ట్రై చేద్దామండి. సో ఈ టైప్ ప్రకారంగా మనము ఏమైతే ఈరోజు మనం ఏమేమి నేర్చుకున్నామంటే, నెక్స్ట్ నార్మల్ ఫామ్ అయితే ఇంతకుముందు వీడియోలోనే వచ్చింది, త్రీ పాయింట్ ఫామ్ ఆఫ్ ది ప్లేన్ అండ్ ఇంటర్సెప్ట్ ఫామ్ ఆఫ్ ది ప్లేన్ అండ్ యాంగిల్ బిట్వీన్ టూ పాయింట్స్ ఫామ్ ఆఫ్ ది ప్లేన్, టూ ప్లేన్స్ ఆఫ్ ది ప్లేన్ యాంగిల్ బిట్వీన్ టూ ప్లేన్స్, ఆ యొక్క ఫార్ములాని కూడా ఈరోజు మనం చేసుకున్నాం. కొన్ని కండిషన్స్ అండ్ కొన్ని కొరాలరీలు కూడా మనం చేసుకోవడం జరిగింది. కొరాలరీస్ రెండు కూడా, వెన్ ది ప్లేన్స్ ఆర్ పర్పెండిక్యులర్, వెన్ ది ప్లేన్స్ ఆర్ ప్యారలల్, ఈ రెండు కండిషన్స్ మనం ఈరోజు చేసుకున్నాం. ఈ కండిషన్స్ ను తర్వాత ఇప్పటి వరకు నేర్చుకున్నటువంటి ఫైవ్ ప్లేన్ ఈక్వేషన్స్ అనుసరించి వీ విల్ డూ సమ్ ప్రాబ్లమ్స్, ఎక్సర్సైజ్ ప్రాబ్లమ్స్, ఎగ్జాంపుల్ ప్రాబ్లమ్స్. సో ఇన్ ది నెక్స్ట్ వీడియో విల్ డూ దోస్ ప్రాబ్లమ్స్. బై దట్ వీ విల్ కంక్లూడ్ దట్
this chapter. Next video, not now, next video, the chapter will be closed. Now, tomorrow we'll discuss about some problems of the plane equation, plane. Okay, thank you.